పూజ్యశ్రీ పరిపూర్ణానంద పిలుపుతో విశాఖ జిల్లాలో గోరక్షా దివస్ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే గోశాలల వద్దకు చేరుకుని గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. ప్రతిరోజు వేలాది లక్షలాది గోవులను రైతులు తెలియక కబేళాలకు తరలిస్తున్నారు. దీనివల్ల కొంతకాలానికి గోవులు కనిపించకుండా పోతాయేమో అన్న ఆవేదన కూడా కనిపిస్తోంది. అందుకోసమే మొత్తం దేశంలో ఉన్న దేశీయ ఆవుల సంతతులన్నింటినీ, అనేక రకాల జాతులను ఇక్కడ ఈస్ట్ షిరిడి ఆలయంలో సంరక్షిస్తున్నారు. ప్రజలు కూడా పూజలు చేస్తూ గోవులను సంరక్షించుకుంటామంటూ చెప్తున్నారు. ఈరోజు గోరక్షా దినోత్సవాన్ని స్వామి పరిపూర్ణానంద పిలుపు మేరకు ఘనంగా నిర్వహించుకున్నారు. విశాఖలో కూడా ఇప్పుడే మనం చూసాము, అద్భుతమైన పూజ జరిగింది. భక్తులందరూ కూడా అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. గోవుని రక్షించుకోవాలి, ఎందుకంటే గోవులోనే ముక్కోటి దేవతలు కొలువుంటారు అన్నది ప్రధానంగా హిందూ పురాణాలు కానీ హిందూ శాస్త్రాలు కానీ చెప్తున్నాయి. కనుక గోవుల్ని కబేళాలకు తరలించడం, తల్లిని కబేళాలకు తరలించడమే అన్నంతగా తీసుకుని ఇక మీదటైనా గోవును రక్షించుకోవాలంటున్నారు. స్వామీజీ చెప్పండి మన దగ్గర, స్వామి ఎలా జరిగింది పూజ? పూజ విశేషం ఏంటంటే, గోమాతకు ముక్కోటి దేవతలు ఉండేది ఒక గోమాత ఒకటి. గోవు చుట్టూరే మూడు ప్రదక్షిణాలు చేస్తే మన భూలోకం ఒకసారి ప్రదక్షిణం చేసినట్టు అంత పుణ్యం కూడా. కనుక ఈ యొక్క గో సంరక్షణ మనము హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా గోమాతను పూజించి, అలాగే మన ప్రతి ఒక్క గుళ్ళల్లో కూడా ఒక గోమాతని పోషిస్తూ ఇలా గోపూజలు చేయవలసింది కోరుతున్నాం. అది చూస్తున్నా పూజ చేసుకున్నారు కదా, ఎలా ఉందమ్మా మీకు ఈ కార్యక్రమం? చక్కగా ఉంది, ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉందండి. అది నాకు నచ్చింది. చేసుకున్నారు కదా అమ్మ, నువ్వు కూడా పెద్ద అయ్యాక గోపూజ చేస్తావా? రోజు గుడికి వచ్చినప్పుడల్లా గోవుకి నమస్కారం చేసుకుంటావా? మనం ఇళ్ల దగ్గర గోవుల్ని ఎలాగూ పెంచుకోలేము, ఎందుకంటే అపార్ట్మెంట్లలో ఉంటున్నాము, నగరాల్లో ఉంటున్నాము. మన ఇంటి దగ్గర గోవుని ఎలాగూ మనం సంరక్షించుకోలేము. కానీ ఎక్కడైనా గోవుకి ఎవరైనా హింస పెడుతుంటే తప్పనిసరిగా ఎదుర్కొనటం, అలాగే ఏదైనా ఆలయాలలో గోవులు ఉన్నప్పుడు ఒక్కసారి భగవంతుడితో పాటుగా లక్ష్మీదేవి ప్రతిరూపమైన గోవును కూడా సంరక్షించుకోవటం, సందర్శించటం, నమస్కారం చేసుకోవటం ఒక అలవాటుగా పెట్టుకోవాలని హిందువులందరినీ కూడా స్వామి పరిపూర్ణానంద కోరుతున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ గోరక్షణ చేయాలి. అందుకే ఈరోజు గోరక్షా దినోత్సవంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం ప్రతి ఏటా కూడా. ఈసారి కూడా విశాఖపట్నంలో 7 చోట్ల అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం కొన్ని చోట్ల పూజలు చేస్తుంటే సాయంకాలాలు కొన్ని చోట్ల పూజలు చేస్తున్నారు. మొత్తం మీద గోవును సంరక్షించుకోవటానికి విశాఖవాసులంతా కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్, భారత్ టుడే, విశాఖపట్నం. రాలుతోందా, పొడిబారుతోందా, తెల్లబడుతోందా? అయితే మీకోసమే గోమాత వరప్రసాదం వనమూలికా భరితం గౌదర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం. శిరోజాలకు మృదుత్వం, నల్లతనంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం, సుఖనిద్రకు సోపానం. గౌదర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం మీ శిరోజాల సౌందర్యానికి, సంరక్షణకు.